కాకినాడకు చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి వినాయక చవితి సందర్భంగా అద్భుత ఆసనం చేశారు. తన పొత్తి కడుపులో బొజ్జగనపోయే రూపాన్ని ఆసనం రూపంలో వేసి విఘ్నేశ్వరునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నారు. యోగా శాస్త్రంలో చెప్పబడినట్లు నౌలి అనే ప్రక్రియ ద్వారా ఈ ఆసనం సాధ్యమైందని యోగా గురువు తెలిపారు. మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది. దీన్ని మన యొక్క యోగాలో సక్రియలు అని ఉంటాయండి. ఇవి శరీరాన్ని ఇంటర్నల్ గా శుభ్రపరిచేటువంటి 6 క్లెన్సింగ్ టెక్నిక్స్ గా చెప్పబడ్డాయి. అందులో ప్రధానమైనది నౌలి క్రియ. ఈ నౌలి క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్ లో తీసుకురావడం ద్వారా ఆ వినాయకుడి యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది. మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ